అధినేత కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పునిచ్చారని ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ప్రజలు గెలిచారని వ్యాఖ్యానించారు. 5 ఏళ్లుగా అన్ని రకాలుగా అమరావతి రైతులు ప్రజలను హింసించిన వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. నిరంతరం శ్రమించే చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనటంలో సందేహం లేదన్నారు. పార్టీ 5 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడినప్పుడు వాళ్ళు చేసిన అభివృద్ధి వైపు సంక్షేమం అయిపోయిందని ఏదో ముట్టుకప్పుకప్పుకు చెప్పి మాయ మాటలు చెప్పి జనం అంత పిచ్చోడుగా జనం ఏదో అవకాశం ఉన్నాడు ఇచ్చారు మాయలో పడి తెలుసుకున్నారు. ఇవాళ నేను చెప్పడం జరిగింది చాలా సందర్భాలు. ఇవాళ మన భవితకైతేనేమి, మన రాష్ట్ర భవితకైతేనేమి, మన భవితరాల భవితకైతేనేమి, ఇది ఒక పరీక్షా సమయం, ఇదే ఆఖరి పరాణం. గెలిచామా మనం అంతా రేపు ఈ మన రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని వనరులను సృష్టించి కానీ మీకు అవకాశాలు కల్పించడం, లేకపోతే మీకోసం సంక్షేమ అభివృద్ధి చేయడం అవకాశం మాకు కల్పించగలుగుతారు, లేదా అయిపోయింది రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అటువంటిది ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుకి ఇది ఒక మామూలు తీర్పు కాదు, మళ్ళీ చరిత్ర నిలిచిపోయే తీర్పు. ఇక జనం కూడా ఇష్టం ఈ ఒక అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్తో వాళ్ళు ఇచ్చిన తీర్పుతో మనకి అర్థమైపోయింది. ఇప్పుడు ఇదేంటంటే ఇక ఎవరికి సహనం అనేది కాదు, కావాల్సింది మనకు కావాల్సింది ఆన్ ద స్పాట్ కళ్ళ ముందు కనిపడే అభివృద్ధి కానీ వాళ్ళకి అందే సంక్షేమ బతకాలి అది తెలుస్తుంది. ఇక వాడిచ్చిన ఈ యొక్క అన్ప్రెసిడెంట్ మ్యాండేట్కి ఈ యొక్క తీర్పుకి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కళ్యాణ్ గారు కూడా బ్రహ్మాండంగా ఆయన మాతో చేతులు కలపడం